ఇద్దరు ఫస్ట్ సీజన్ బిగ్ బాస్ అప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. అవును, మీరు చాలా రోజులు ఫ్రెండ్స్ కదా, మీరు బిఫోర్ నుంచే మీ ఫ్రెండ్స్ కానీ హౌస్ లో ఫస్ట్ వీకే బయటకు పంపించారు. ధనరాజా, నాకు తెలియదు అట్లా చేస్తారని. అంటే వాళ్ళు ఏమనుకున్నారు అంటే షీఈస్ ద టఫెస్ట్ కంటెస్టెంట్ కదా, తను అంత తొందరగా పోదు అంటే దట్ వాజ్ లైక్ యునో పాజిటివ్ చెప్పొచ్చు నెగిటివ్ చెప్పొచ్చు. ఇన్ దట్ సెన్స్ లైక్ వాళ్ళు ఏమనుకున్నారు అంటే అరే తిను సీనియర్ కదా, తిను టఫెస్ట్ కంటెస్టెంట్, తిను అంత ఈజీగా బయటికి వెళ్ళదు. అండ్ నాకు చెప్పింది ఏంటంటే బిగ్ బాస్లో ఎంటర్ అవ్వకముందు ఐ విల్ బీ లైక్ సిక్స్ వీక్స్ గ్యారంటీ అని నాకు చెప్పి అగ్రిమెంట్ చేయించారనమాట. సో ఇన్ దాట్ వే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను బయటికి వెళ్ళను, సరే వీళ్ళు వేసుకుని నామినేట్ చేస్తే చేయను అనే టైప్లో ఉన్నా. కానీ పట్టణ నేనే ఎలిమినేట్ అయిపోయాను, నాకే షాక్ అనిపించింది. అప్పుడు కూడా నాకు చీపురుతో కరెక్ట్గా ఊడవలేదని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేస్తే నేనేమో ఐ లాస్ట్ మై టెంపర్ అనమాట. ఐ లాస్ మై టెంపర్ బేసిక్గా దేనికంటే దానికి ఒక రీజన్ ఉంది, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నేను క్లియర్గా చెప్తున్నా కూడా. సి, బ్యాక్ పెయిన్తో నీకు పుల్లల చీపురు ఇచ్చి పుల్లల చీపురు తీసుకొచ్చి కార్పెట్లో ఊడవం అంటే ఇట్స్ లైక్ హెక్టిక్, మొత్తం హాల్ అంతా చేయాలి. అప్పటికి చేశాను. వీళ్ళు ఏం చేశారంటే కావాలని పిండి పడేయడం, యూనో టార్గెట్ చేయడం. ఆబ్వియస్లీ దట్స్ ఎ గేమ్ షో, ఎవ్రీ వీక్ ఎవరో ఒకరు టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఆ టార్గెట్ చేసేటప్పుడు మీరు ట్రిగర్ అవ్వకూడదు అంతే. యాంగర్ మేనేజ్మెంట్ కొంచెం అలా నేర్చుకొని అట్లా సెటిల్గా నైస్ వెళ్ళింటే బాగుంది. కానీ మనకు అది కదా, మన టెంపర్మెంట్ ఫట్టలేదు. కానీ ఎన్ని సీజన్స్ వచ్చినా ఫస్ట్ సీజనే ఇప్పటికి గుర్తుండిపోయేలాగా ఎన్టీఆర్ గారు హోస్టింగ్ కానీ కంటెస్టెంట్స్ కానీ మేము లీడ్ చేస్తాం, వీళ్ళంతా ఫాలో అవుతున్నారు. అట్లా అయింది. ప్లస్ ఇది వరకు లీక్స్ వచ్చాయి కాదు, వీళ్ళు వచ్చేస్తున్నారు బయటికి, నెక్స్ట్ వీళ్ళు వచ్చేస్తున్నారు, ఇప్పుడు అన్ని లీక్స్. అవును, రేపు ఏం జరుగుతుంది వాళ్ళు చెప్పేస్తున్నారు మొత్తం అంతా కూర్చొని తెలిసిపోతుందా? ఏం కాదు, ఇప్పుడంతా ముదిరిపోయారు అందరు కంటెస్టెంట్స్, అంతా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు. మాకు ఫస్ట్ సీజన్ లో అసలు వీవర్ లైక్ కంప్లీట్లీ ఇన్నోసెంట్, వీవర్ ఇన్నోసెంట్. అండ్ చూసిన వ్యూవర్స్ కూడా, జనాలు కూడా వాట్ ఈస్ బిగ్ బాస్, వాట్ ఈస్ బిగ్ బాస్ అంటున్నారు. ఈవెన్ సిక్స్త్ వీక్ అయినప్పుడు కూడా అంటున్నారు వాట్ ఈస్ బిగ్ బాస్, సెవెంత్ వీక్ అప్పుడు కూడా. బికాస్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ బిగ్ బాస్, బికాస్ చిన్న చిన్న ప్లేసెస్లోని బీసీ క్లాసెస్ లైక్ యూనో దే ఆర్ నాట్ వేర్ అవంతా స్క్రిప్టెడ్, ఏ జీ అంతా నటిస్తున్నారు అన్న. ఇప్పుడంతా ముదిరిపోయారు అసలు, మామూలుగా వదిలే బాగా ప్రిపేర్ అయ్యి. చాలామంది ఇప్పుడు ఈ సీజన్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ సీజన్లో కూడా ఆఫర్ వచ్చింది, వాళ్ళు అంత తొందరగా వెళ్లకుండా ఓకే లెట్ అస్ సీ వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అని బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళారనమాట. అట్లా మేము కూడా హోంవర్క్ చేస్తే బాగున్నాం, బట్ వీఆర్ సో ఇన్నోసెంట్, లైక్ మాకు ఎట్లా వచ్చిందో అట్లా ఆడుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా ఫాలో అవుతున్నారు తర్వాత బిగ్ బాస్ సీజన్.